नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम ईरोज वार्तल्लो मुख्य अंशालु नगर में घन जगह 74वां स्वातंत्र दिनोत्सव वेडुकलु वाडवाडला रेपरेपलाडिन मोव्वन्नेल जेंडा करोना नेपथ्यంలో నిరాడంబరంగా సాగిన జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన మంత్రి ముత్తంశెట్టి జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్రృతి 23814 కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 162 కు పెరిగిన మరణాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళి తూర్పు నావికాదళం అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తీవ్ర అల్పపీడనంగా బలపడిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ కార్యాలయాలు పార్టీ ఆఫీసులు పరిశ్రమలు ఇలాంటి నగర में వాడవాడలా మొవ్వన్నెల జెండా రెపరెపలాడింది జాతి కుల మత వర్గ వైషమ్యాలను దూరం పెట్టి ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకానికి వందనం చేశారు స్వాతంత్ర మహా సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేసిన మహానీయులను గుర్తు చేసుకున్నారు యావత్ భారతావని గర్వంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ టీడీపీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్ష పార్టీల కార్యాలయాల్లో మొవ్వన్నెల జెండా రెపరెపలాడింది వైసీపీ కార్యాలయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు వార్డు కార్యాలయంలో కూడా ఆయా పార్టీల ఆధ్వర్యంలో జెండా పండగ ఘనంగా జరిగింది ప్రభుత్వ కార్యాలయాల్లో జాతి పండగను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం విఎంఆర్డీఏ జిల్లా పరిషత్తుల్లో జాతీయ జెండా ఆవిష్కరించబడింది వర్షంలో కూడా మొవ్వన్నెల జెండా రెపరెపలాడింది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ స్టీల్ ప్లాంట్ ఎన్ఎస్టీఎల్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ తదితర పరిశ్రమల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా వ్యాప్తంగా త్రివర్ణ పతాకానికి ప్రజలు వందనం చేశారు సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు జిల్లా స్థాయి 15 ఆగస్టు వేడుకలు పోలీస్ బ్యారక్స్ పరేడ్ మైదానంలో నిరాడంబరంగా జరిగాయి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా మంత్రి హోదాలో మొవ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్ఫూర్తిదాయక సందేశం అందించారు ఈ వేడుకల్లో శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పోలీస్ బ్యారక్స్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 74వ 15 ఆగస్టు వేడుకలు కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా జరిగాయి గంటకు పైగా సాగిన ఈ వేడుకల్లో జిల్లా ప్రగతిని తెలిపే శకటాల ప్రదర్శన పరిమిత స్థాయిలో పురస్కారాల ప్రదానం వంటి అంశాలు మాత్రమే చోటు చేసుకున్నాయి పిల్లల ప్రతిభ పాటవాలను చాటే సృజనను వెలికితీసే సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు భద్రతా బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జిల్లా కలెక్టర్ వినయచంద్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వివిధ శాఖల అధికారులు జిల్లాలోని ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు విముక్తి చెందుటకు పోరాటం సాగించడం వల్ల దేశానికి 147 ఆగస్టు 17న స్వతంత్రం సిద్ధించింది రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ప్రగతిని తెలిపే శకటాల ప్రదర్శన ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అన్నదాత సంక్షేమానికి వెన్నుదన్నుగా నిలిచే వైఎస్ఆర్ రైతు భరోసా వ్యవసాయ శాఖ శకటం కోవిడ్ కష్టకాలంలో కష్టజీవులను ఆదుకునే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్వామా శకటం వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల ప్రగతిని తెలిపే సాంఘిక సంక్షేమ శాఖ శకటం విఎంఆర్డీఏ వైద్య ఆరోగ్య శాఖ వైఎస్ఆర్ మత్స్య శాఖ డిఆర్డీఏ జీవీఎంసీ విద్యాశాఖలు ఈ శకటాలను ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఆర్డీఏ వ్యవసాయ శాఖల శకటాలు విజేతలుగా నిలిచాయి
ఈ శాఖల అధికారులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెల్లదొరల పాలన నుండి దేశానికి విముక్తి కలిగించిన మహానుభావుల త్యాగాలను గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలనను అందిస్తుందన్నారు. అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల గురించి సవివరంగా తెలియజేశారు. జిల్లా అభివృద్ధి కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి మౌలిక వసతుల కల్పన ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక స్వావలంబన కల్పనకు కట్టుబడుతూ ప్రతిష్టాత్మకంగా నవరత్నాల పథకం అమలు చేస్తుంది. దీనిలో భాగంగా మన జిల్లాలో 9 సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాం. మన వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించడం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద మన జిల్లాలో 2021 సంవత్సరం గాను సుమారు 3,15,000 మంది రైతులకు మొదటి విడగా 194 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. మరి పేద కుటుంబాల విద్యార్థులు ఆర్థిక బాధ వల్ల ఉన్నత విద్య దూరం కాకపోవడం సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రులు మరియు జగన్ విద్యాదీవన పథకం ద్వారా మరి 130,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దివ్యాంగులు కాపు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన డిగ్రీ ఆ పైస్థాయి కోర్సులను చదువుతున్న విద్యార్థులందరికీ గత ప్రభుత్వ కాలంలోని బకాయిలు 151 కోట్ల రూపాయలు మరి ఈ విద్యా సంవత్సరానికి 130,000 మంది విద్యార్థులకు 168 కోట్ల కలిసి మొత్తం 324 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. జిల్లాలో అన్ని మరి బెడ్ షాపులను పూర్తిగా నిర్వహించడం 2017-2018 సంవత్సరం నుంచి జిల్లాలో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న 400 మద్యం దుకాణాలని 33% తగ్గించి 270 మద్యం దుకాణాల కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి లోకల్ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్యను పెంచుతోంది. పాజిటివ్ కేసుల నమోదులో పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నప్పటికీ మరణాల పెంపులో రాజీ అయితే పడడం లేదు. దీంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 885 మందికి పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,814 చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 162 పెరిగింది. జిల్లాపై కరోనా కనికరించడం లేదు. ఉధృతిని కొనసాగిస్తూ పట్టు బిగుస్తోంది. కేసుల నమోదులో కాస్త కనికరించినట్లు కనిపించినా మరణాల నమోదులో కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 885 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,814 చేరాయి. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మృతుల సంఖ్య 162 చేరుకుంది. కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయం రెట్టింపయింది. 5,432 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 18,220 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించినాడే వైరస్ జోరుకు అడ్డుకట్టపడుతుంది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నం ఈఎన్సీ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో నావికాదళ సిబ్బందితో పాటు యుద్ద నౌకలు విమానాలు జలంతర్గాములు పాల్గొన్నాయి. సముద్ర జలాల్లో యుద్ద నౌకలు విమానాలు జలంతర్గాములు శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగా భద్రతా బలగాలు పెరేడ్ నిర్వహించాయి. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఈస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా బలగాల పరేడ్ను తిలకించారు. బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు విశాఖ సాగర తీరంలోని విక్టరీ ఎట్సీ అమరవీరుల స్తూపం వద్ద దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులకు నివాళులర్పించారు. తూర్పు సముద్ర జలాల్లో ఆయుధ సంపత్తి ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఈఎన్సీ చీఫ్ అతుల్ కుమార్ జైన్ భద్రతా బలగాలు వారి కుటుంబాలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణ కోసం నావికాదళ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సిద్ధి కోసం సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఉత్తర ఒరిస్సా తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం, ఒరిస్సా తీరంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు సముద్రంలోనికి వేటకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న ఉత్తర ఒడిషా తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ వద్ద కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనముగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు 16 తారీఖు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర ఆంధ్ర తీరం వెంబడి గంటకి 45 నుండి 55 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు 15 తారీఖు మరియు 16 తారీఖు మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్ సృజన ముందుగా జీవీఎంసీ గాంధీ పార్కులో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవలం కొద్దిమంది అధికారుల మధ్య కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. పనులు జరుగుతున్నాయి, పూర్తి చేయడం అనేది జీవీఎంసీ పరిధిలో మన బడి నాడు నేడు కార్యక్రమం కింద అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పనులను అభివృద్ధి చేయడానికి 59 పాఠశాలలు చేపట్టబడ్డాయి. మరియు ఈ పనులను తల్లిదండ్రుల కమిటీలు అమలు చేస్తుంది. అవి పూర్తయ్యే దశలో ఉన్నాయి. నగర విద్యుత్ దీపాల మెరుగుదల కోసం 5 కోట్లతో 32 పనులను చేపట్టడం అనేది, అందులో 5 పనులు పూర్తిగా 21 పనులు పురోగతిలో ఉన్నాయి. 63 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని పాఠశాలను నాడు నేడు ప్రాజెక్టుల్లో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించడమైనది. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ ఆధ్వర్యాన 74వ 15 ఆగస్టు వేడుకలు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో నిరాడంబరంగా జరిగాయి. డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ మువ్వనెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా కారణంగా వాల్తేరు డివిజన్కు జరిగిన నష్టాన్ని వివరిస్తేనే ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉద్యోగులు, సిబ్బంది మరింత పట్టుదలతో విధులు నిర్వర్తించి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ వేడుకల్లో తూర్పు కోస్తా రైల్వే వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. First of all, let me pay my sincere tribute to the warriors of the worldwide pandemic COVID-19, the doctor, nursing staff, paramedical team, railway protection force, NGOs and the voluntary organizations which have played a vital role in fighting against this unknown enemy. I also pay my tribute to the freedom fighters who contributed in the freedom struggle for and which has made possible for us to see this 74th Independence Day on behalf of Voltaire Division East Coast Railway.
I would like to congratulate all the members of Railway Fraternity and their family on this occasion. During last financial year 2019-20, we have achieved many milestones. We have also achieved best ever goods earning of ₹8,166 crores, which is almost 12% increase over the previous year. And also the passenger earnings was 562 crores, showing an increase of almost 2% over the previous year. In the present circumstances, the focus of the railways has shifted to maintenance works, project works, and safety of limited passengers and our fleet of railway employees. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా సింహగిరికి చేరుకున్న ఆయన అంతరాలయంలో అప్పన్న స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థానం అర్చకులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులకు ఆశీర్వచనం పలికారు. ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్భమ్మల బ్రహ్మరాంబ స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. సింహాచల దేవస్థానం భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు. పోలీస్ బ్యారెక్స్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన 74వ 15 ఆగస్టు వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలువురిని సత్కరించి పురస్కారాలు ప్రదానం చేశారు. కరోనా విజేతలు కె ఏడుకొండలు, కె జగదీష్ బాబులను మంత్రి ఘనంగా సత్కరించారు. అలాగే కరోనా నివారణకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు పారిశుద్ధ్య శాఖల అధికారులకు పురస్కారాలు ప్రదానం చేశారు. పోలీసు శాఖ తరఫున సిపి ఆర్కే మీనా, ఎస్పీ కృష్ణారావు, ఏసీపీలు గోవిందరావు, ఎన్ చంద్రబాబు, వైద్య శాఖ తరఫున డిఎంఎండ్హెచ్ఓ సనపల తిరుపతిరావు, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణరావు, కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్, విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సత్యవరప్రసాద్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ గోవిందరాజులు, జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి, ఈఎన్టీ టీబీ హాస్పిటల్ మెంటర్ కేర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, పారిశుద్ధ్య కార్మికుల తరఫున జీవీఎంసీ కమిషనర్ జి సృజన, జిల్లా పంచాయతీ అధికారి కె కృష్ణకుమారులకు మెమెంటోలు అందజేశారు. అవార్డులు అందుకోవడం పట్ల డిఎంఎండ్హెచ్ఓ సనపల తిరుపతిరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున మొదటి బహుమతి వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. సో దానిలో ఏంటంటే కరోనాకి సంబంధించి, అలాగే కంటి వెలుగు సంబంధించి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన కాన్సెప్ట్లు పెట్టడం జరిగింది. కరోనాకు సంబంధించి టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ ఈ మూడింటి కాన్సెప్ట్ తీసుకున్నాం. అలాగే వైఎస్ఆర్ కంటి వెలుగు సంబంధించి మేము ఏమేమి చేసాము, కంటి పరీక్షలు ఎలా చేసాము, కలజోళ్ళు ఎవరెవరికి ఇవ్వడం అనేది కూడా మనం చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీలో, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో సుమారు 2,200 జబ్బులకి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రొసీజర్స్కి. వీటన్నిటికి సంబంధించిన కాన్సెప్ట్ పెట్టి మాకు ఈరోజు కమిటీ కలెక్టర్ గారి ద్వారా, మినిస్టర్ గారి ద్వారా మాకు ఈ బహుమతి అనేది లభించడం ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నాగవంశీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా నాగవంశం సంక్షేమ సంఘం అధ్యక్షులు బొగత నరసింహరావు డిమాండ్ చేశారు. 74వ జెండా పండగ సందర్భంగా సీతమ్మధారలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద 1,000 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొగత నరసింహరావు మాట్లాడుతూ, నాగవంశీయులు నగరాలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల నాగవంశీయులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. దీనివల్ల నాగవంశీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ₹74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 1,000 అడుగుల జెండాని, మాకున్న దాంట్లో 1,000 అడుగుల జెండానికి తయారు చేపించి ఈరోజు వర్టికల్గా కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో పుట్టినందుకు ఒక భారతీయుడిగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతూ భారతీయులందరికీ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు మేము 5 లక్షలు దాటి నాగవంశీ కులస్తులు చెందిన వాళ్ళం కాబట్టి 5 లక్షలు దాటి ఉన్నాము. మా కమ్యూనిటీలో ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని చెప్పి
గత ఎన్ని ప్రభుత్వాలు మారినా మేము ప్రయత్నం చేస్తున్నాము. అయితే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగవంశీలకు నగరాలు కలిపి ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదే కార్పొరేషన్ని ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ సుమారు నాగవంశీలు నగరాలతో కలిపి ఎక్కువ కమ్యూనిటీ ఉంది కాబట్టి మా నాగవంశీలు ఎక్కువ కులస్తులు ఉన్నాం కాబట్టి మాకు ఇండివిజువల్ కార్పొరేషన్ ఇవ్వమని చెప్పేసి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారిని మేము వేడుకుంటున్నాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చెప్పినప్పుడు ప్రతి అంటే 30,000 పాతికవేలు తక్కువ ఉన్నప్పుడు కూడా ఎంత తక్కువ కమ్యూనిటీ ఉన్న ఇండివిజువల్ కార్పొరేషన్స్ అని చెప్పి తన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోని అతను అనుసరిస్తూ మాకు ఎట్టి పరిస్థితుల్లో మా నాగవంశీలు 5 లక్షలు దాటి ఉన్నాం కాబట్టి మాకు ఇండివిజువల్ కార్పొరేషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సీతమ్మ ధారలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీజేఎఫ్ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు జెండా ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ కార్యవర్గ సభ్యులు ఎస్ దుర్గారావు, పట్నాయక్, దాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతి ఏటా కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు కూడా నార్ల వెంకటేశ్వర భవన్ వీజేఎఫ్ వినోదక వేదికలో అత్యంత ఘనంగా నిర్వహించాం. మరి కార్యక్రమంలో వీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి దుర్గారావు గారు, ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్ గారు, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ గారు, కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావు గారు, డేవిడ్ గారు, వరలక్ష్మి గారు, నానాజీ గారు ఇలా అందరూ కూడా హాజరయ్యారు. ఎంతోమంది మహాత్ముల వారు చేసిన త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. మరి అందులో భాగంగానే మనం కూడా వారి స్మృతులను నెమరు వేసుకుంటూ కూడా ప్రతి ఏటా కూడా ఆగస్టు 15వ తేదీన ఘనంగా స్వాతంత్రోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కూడా ప్రతి ఏటా కూడా సభ్యుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది. మరి ఈ స్వాతంత్ర ఫలాల ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ పివి సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ అర్జున 31వ తేదీన ఉద్యోగ పదవి విరమణ చేశారు. ఆ స్థానంలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సుధాకర్కు కేజీహెచ్ సూపరింటెండెంట్గా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోనే పేరున్న ఈ ఆసుపత్రిని ఉత్తమంగా తీర్చిదిద్ది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తానని పివి సుధాకర్ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ఇటీవల నేను కేజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహించిన చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే కేజీహెచ్లో ఎప్పట్లాగే చాలా క్రమశిక్షణతో కూడిన సేవలు అందించాలని చెప్పి మన యావత్ మందికి ఉద్యోగులందరికీ కూడా మనం ఉద్బోధించడం జరిగింది. ఎప్పట్లాగే కేజీహెచ్ దాని కీర్తి ప్రతిష్టలు నిలుపుకుంటూ ముందుకెళ్తాము. కేజీహెచ్లో రానున్న కాలంలో 500 పడకల కోవిడ్ హాస్పిటల్ను కూడా మనం ప్రారంభిస్తున్నాము సిఎస్ఆర్ బ్లాక్లో. ఈ సందర్భంగా మనందరం కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి, ఎంతో బాధ్యతగా పనిచేయాలి, మన సేవలన్నీ కూడా ఒక సామాజిక దృక్పథంతో చేయాలనే ఉద్బోధించడం జరిగింది మన ఎంప్లాయీస్ అందరికీ కూడా. సో ఈ సందర్భంగా నేను అందరినీ యావత్ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే కేజీహెచ్కి ఎప్పట్లాగనే సహాయ సహకారాలు అందించి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా మేటి హాస్పిటల్ కింద తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రజల జీవన విధానంలో మార్పులైతే రాలేదని, దేశ ఆర్థిక మాంద్యాన్ని నియంత్రణ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ మేరకు జగదంబ దగ్గరలో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాయి. జాతీయ నాయకులు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిఏటియు తదితర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి లోకనాథం, సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజులు మాట్లాడారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రభుత్వం వైఫల్యమైనందున ప్రజల తరపున ఉద్యమం నాందికి ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ విమల, వివి శ్రీనివాసరావు, ఆర్కేఎస్వి కుమార్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అమ్మేసే కార్యక్రమం, చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలన్నీ నిర్వీర్యం చేయటం, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొంగులోకి తొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది పచ్చి దుర్మార్గం.
ఒకవైపున దళితులు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ దేశం స్వతంత్రం వస్తే మా అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ రకంగా మమ్మల్ని చూసుకుంటారనే పరిస్థితి నుండి ఈరోజు వైషమ్యాలు పెంచే కార్యక్రమం జరుగుతూ ఉంది మనందరూ తెలుసు కరోనాలో ప్రజలందరూ బాధపడతా ఉంటే ప్రధానమంత్రి గారు దాని భిన్నంగా వ్యవహరిస్తున్న సందర్భాలు అనేక ఉన్నాయి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు ఇవన్నీ దానిలో దేశభక్తులుగా సిపిఐ సిపిఎం పార్టీ మరో స్వతంత్ర పోరాటానికి ప్రజలందరికీ సన్నిధం కావాలని కోరుతా ఉన్నాం భారతదేశ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు చేసి సంపాదించుకున్న మన భారతదేశ సమగ్రతను స్వాతంత్రాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదులకి తాకట్టు పెట్టడాన్ని ఈ రోజు భారతదేశ ప్రజలందరూ నిరసిస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైదానంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్టీల్ ప్లాంట్ సీఎండి పీకే రథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి సిఐఎస్ఎఫ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉన్నత స్థాయి అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు For the dedication, courage and selfless service being exhibited by the RIL COVID warriors, in particularly during this difficult time, I also exhort all employees of RIL and their family members and all those associated in the business of this company not to panic in this situation and observe the guidelines that has been given by the government that from time to time to control the spread of this pandemic. Our Honorable Prime Minister has started an economy of 5 trillion by 2024, making India the third largest economy in the world. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణ కుమార్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు ఈ సందర్భంగా పేడాడ రమణ కుమారి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజున తన పుట్టినరోజు వేడుకలు పార్టీ పెద్దల సమక్షంలో జరుపుకోవడం సంతోషదాయకమన్నారు ఈ పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఇన్ఛార్జీలందరూ కూడాను మహిళా సోదరీమణులందరూ కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఘనంగా స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జన్మదినం అయినటువంటి నా పుట్టినరోజును కూడా మా కార్యవర్గం అంతా కూడా చాలా ఘనంగా నిర్వహించారు మరి నేను వారందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీయే దేశానికి శరణ్యం అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీని కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు చేస్తున్న దురాగతాలు వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది ఆ దిశగా మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఏదైతే వినూత్నమైనటువంటి బాధ్యతను నా మీద ఉంచి ఆ పార్టీ నా మీద నమ్మకంతో ఒక మహిళా అధ్యక్షురాలుగా రాష్ట్రానికి నియమించారు ఆ బాధ్యతను కూడా నేను తప్పకుండా నిర్వహించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెం తెలుగు యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మహాసభ జిల్లా అధ్యక్షుడు నమ్మి అప్పలరాజు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు ఐక్యతతోనే యాదవ సామాజిక వర్గం అభ్యున్నతి హక్కులు సాధ్యమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో మహాసభ ప్రతినిధులు అశోకరత్నం యాదవ్ బుద్దల కృష్ణ పీతల సుభలక్ష్మి అనుపమ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు విశాఖపట్నంలో పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డులో పార్టీ ఆఫీసు తెలుగు యాదవ్ మహాసభ కోన గురవయ్య గారు సూచన మేరకు ఈ రోజు రాష్ట్రం మొత్తం యాదవ్ సంఘాలన్నిటి కలిపి ఈ రోజు ప్రతి దిక్క కూడా జెండా వందనం ఈ రోజు చేసుకొని జెండా పండుగ చేసుకోవాలా ఎందుకంటే 74 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి మనకి ఈ పండుగ సందర్భంలో ఈ రోజు యాదవులందరూ ఫస్ట్ సంవత్సరం అది తెలుగు యాదవ్ మహాసభ నుంచి ఇక్కడ చేసుకోవడం వేళనేది చాలా ఆనందంగా ఉంది అందరూ ఒకే ఒక తాటిగా నడిస్తే మనం బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీలకు కూడా అందరూ కూడా సమన్యాయం జరుగుతుంది ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి నగరంలో ఘనంగా జరిగిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా రెపరెపలాడిన మొవ్వన్నెల జెండా కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా సాగిన జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకావిష్కరణ చేసిన మంత్రి ముత్తంశెట్టి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి 23,814కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 162కు పెరిగిన మరణాలు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళి. తూర్పు నావికాదళం అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తీవ్ర అల్పపీడనంగా బలపడిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.